Let's welcome Piyush and Ankita. వెనక పరిగెత్తగలను గాని ఈ చెట్లు పొట్లు నేను ఎక్కలేనురా. దిగరా, దిగు. నువ్వు ఎక్కనో అక్కర్లేదు, నేను దిగనో అక్కర్లేదు. వెళ్ళవమ్మా, వెళ్ళు. నిన్ను ఎలా దించాలో నాకు తెలియదా? ఏంటి ఆడతావా? నువ్వు ఆడితే నేను దిగిపోతానా? రావా? నా వల్ల కాదురా. సరే, నేను ఆడతాను చూడు. అమ్మా, అమ్మా, మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మని చూడు, ఎంత అందంగా ఉన్నారో. నువ్వు మాత్రం ఇంత చండాలంగా ఉన్నావు. చీ, నిన్ను చూస్తేనే అసహ్యం వస్తుంది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారు, నువ్వు మా అమ్మని నేను ఎలా చూపించడం? సరే, అయితే నేను వెళ్ళి ఆ డోర్ కోటం వెనకాల దాక్కుంటాను. ఫ్రెండ్స్ వచ్చి అమ్మేదాన్ని అడిగితే ఊరెళ్ళానని చెప్పు, సరేనా? హాయ్ పీయూష్, హౌ ఆర్ యూ? అవును, మీ అమ్మ ఏంటి కనిపించట్లేదు? మా అమ్మ, మా అమ్మ ఎప్పుడో చనిపోయిందిగా. ఏంటి ఈ ముసల్దాన్ కాళ్ళు నేను పట్టుకోవాలా? దీనికి నేను సేవలు చేయాలా? ఉంటే ఇంట్లో ఆమెనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి? చీ, ఇంట్లో నీ వల్ల నాకు మనశ్శాంతి లేదు. ఇదే నేను చావచ్చుగా. నేను చేసిన తప్పు చెరిగిపోయినా.
బాగా ఆకలేస్తుంది, అన్నం పెట్టవా? ఈరోజు ఏం అనలేదు. అయ్యో జ్వరం వచ్చిందా? సర్లే నేను చిన్న పని మీద బయటకు వెళ్తున్నా, జాగ్రత్త. అమ్మాయి కోసం నిన్ను వదిలేసానమ్మా, నన్ను క్షమించమ్మా, నిన్ను చాలా బాధ పెట్టాను. నా దగ్గరికి వచ్చేయమ్మా, నువ్వు ఉన్నప్పుడు ఏం తెలియలేదు, నువ్వు లేనప్పుడు నీ విలువ తెలుస్తుందమ్మా. నిన్ను బాగా చూసుకుంటాను, నా దగ్గరికి వచ్చేయమ్మా. మీ అమ్మ చనిపోయిందిరా. దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా చూడలేరమ్మా, త్యాగాలనే మెచ్చునా పగలైన రాత్రి జాగాలు పిల్లల సుఖమే మృదహారాలు దీపమూల కాలిపోతే నువ్వు లోపల ఉన్నావు. అప్పుడు నీకు చిన్న గీత కూడా పడకుండా మీ అమ్మ కాలిపోయి నిన్ను బయటికి తెచ్చిందిరా. అసలు మీ అమ్మ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నువ్వు ఎప్పుడైనా మీ అమ్మని చూసావారా? అయితే ఇప్పుడు చూడరా. పలికే పదాల్లో అతి అద్భుతమైన పదం అమ్మ సదగర్. ఇక్కడ చిట్టి, నిజంగా చిట్టి మొత్తం స్టోరీ చెప్పేశారా మీరు? స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు అంకిత అలాంటి గెటప్ లో ఉంది అది అర్థం కాల, కానీ ద వే ఒక ఫిల్మ్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా స్టోరీ రివీల్ అవుతుంది, అలా ఒక్కొక్క మాట బయట వచ్చింది తన ప్రేమతో చూసుకోవడం గానీ, ఒక డైలాగ్ వచ్చింది నా అమ్మ లేదు ఎప్పుడో చనిపోయింది, అప్పుడు అంకిత ఒక రియాక్షన్ ఇచ్చింది. అంకిత నిజం చెప్తున్నాను, అంత బాగా చేసావంటే నిజంగా ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్, యు వర్ సో గుడ్.
త్రూఅవుట్ చిట్టి, నిజంగా చెప్తున్నాను నాకు బాగా హార్ట్ టచ్ అయింది ఇది. ఈ కాన్సెప్ట్ ఇంత బాగా రావడం మా దాంట్లో అబ్బి. రమ్మనండి. చెప్తాం కదా మొత్తం అటెన్షన్ పీయూష్ వైపు వెళ్తుంది. ఈసారి పీయూష్ పక్కన కూర్చొని మొత్తం మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంకితని ఇచ్చినప్పుడు తను అది దానికి ఎంత న్యాయం ఇచ్చిందంటే నిజంగా అంకిత, హ్యాట్స్ ఆఫ్ టు యూ యా, సీరియస్లీ. ఆల్ ది బెస్ట్ శేఖర్ మాస్టర్. ఎలా చెప్పాలో తెలియట్లా, అంత బాగా నచ్చింది చిట్టి నాకు. ఇట్లా బిజీ లేసి అలాంటిది అయితే కాదు, అంతకు మించి అంటే ఓవరాల్ గా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు బాగా క్రియేట్ చేసావు చిట్టి, చాలా బాగుంది. అంటే ఇది హార్ట్ టచింగ్ అని చెప్పి నువ్వెక్కడ మూమెంట్స్ వదల్ల, అంకిత చేసింది, హ్యాట్స్ ఆఫ్ అంకిత. మధుర చనిపోయారని చెప్పిన తర్వాత పీయూష్ కాంటెంపరీలో కొన్ని మూమెంట్స్ మిక్స్ చేసేసావు, హ్యాట్స్ ఆఫ్ పీయూష్. మూమెంట్ ఒకటి చేశాడు, లెగ్ పట్టుకొని టర్న్ అవుతా వచ్చాడు, చాలా బాగుంది. అంటే చాలా మెచ్యూర్డ్ గా ఉంది. రియల్ గా పెయిన్ అయితే మనం ఎంత బాగా చేస్తాం అదే కనపడింది నాకు, చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే డాన్సర్స్ అద్దరు కొట్టేశారు అందులో, ఎంత కొత్తగా చేయొచ్చు ఎంత అందంగా చేయొచ్చు అది బాగా చేసే చిట్టి, చాలా బాగా నచ్చింది. రఘు మాస్టర్ చిట్టి పీయూషన్ అంకిత, మీ పర్ఫార్మెన్స్ లో ఎనర్జీస్ గానీ అసలు అదిరిపోయినాయి. అండ్ డాన్సర్ సపోర్ట్ వాస్ టూ గుడ్. సాంగ్ సెలెక్షన్, తీసుకున్న విధానం, అంటే మీరు తీసుకున్న కాన్సెప్ట్ అది ఎప్పుడు యూనిక్ కాన్సెప్ట్. అది క్యారెక్టర్స్ దాన్ని ఇన్వాల్వ్ చేసిన పద్ధతి చాలా బాగా నచ్చింది. ఈ కాన్సెప్ట్ యూనివర్సల్ కాన్సెప్ట్ ఇది, ఇది తీసుకున్నారు అని అంటేనే అసలు హ్యాట్స్ ఆఫ్. ఎంతమంది అయినా ఎడ్ చేయగలరు, ఎంతమంది అయినా ప్రాణాలు ఇచ్చేయగలరు. ఐ కెన్ సే హోల్ అండ్ సోల్ సూపర్. Thank you.